మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి కి పై నెంబర్ కాల్ చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు హనుమన్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు ఇప్పుడు ఈ నెల సెప్టెంబర్ ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఈ సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి వారికి చాలా బాగుందమ్మా కొన్ని విషయాలు కూడా కాదు అంతా కూడా వీరు చాలా బాగుంటుంది వీరు ఆదాయానికి ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు బంధుమిత్రులతో సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి ఇంట్లో భార్యా వర్త కానీ లేదా పిల్లల మధ్య కానీ మంచి సఖ్యత ఉంటుంది పిల్లలు కూడా అంటే ఎవరైతే ఈ ధనుస శివాలు ఉన్నారో వారి పిల్లలు కూడా మంచి ఉద్యోగాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి అదేవిధంగా వీరికి వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చాలా మంచి అనుకూలమైన నెలగా చెప్పవచ్చు గతంలో ఏవేదైనా సరే వీరికి ఏదైనా పెండింగ్లో ఉన్నటువంటి ఏదైనా కొన్ని సమస్యలు ఉంటాయి కొన్ని విషయాలు కొన్ని అమౌంట్స్ కానీ లేదా కొన్ని ఏదైనా బయట భూ వ్యవహారంగా కానీ గృహాలకు సంబంధించి ఫైనల్స్ పరంగా కానీ ఇవన్నీ కూడా వీరికి చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు అటువంటి ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ఎన్స్ క్లియర్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అదేవిధంగా నూతన వాహనాలు కూడా కొనే ఆలోచన ఉన్న వారికి ఈ నెల చాలా మంచిది అంటే నూతన వాహన సౌక్యం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అదేవిధంగా వీటికి వీరికి సంఘంలో ఉన్నటువంటి మంచి పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాల వల్ల మంచి లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నెల మొత్తంగా చెప్పాలి అంటే ధనుసు రాశి వారికి చాలా బాగుంటుందమ్మా అలానే ఇప్పుడు విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి ధనుసు రాశి వారికి ఈ నెలలో ఈ యొక్క విద్యార్థులకి చాలా బాగుంటుందమ్మా విద్యార్థులు చదివిన చదువుకి బాగా చాలా బాగా మంచి మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఎవరైతే స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ ఏదైనా ఉద్యోగాలకి పరీక్షలు రాసే వాళ్ళు ఉంటారు వారందరూ కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరు అనుకున్న స్థాయికి అంటే ఇప్పుడు మనం వందకి వంద అని చెప్పలేము వీరు అనుకున్న స్థాయికి అయితే ఆ యొక్క స్కోర్ కానీ వాళ్ళు అనుకున్న విధంగా పోస్టులు వచ్చే అయితే కొంచెం అనుకూలమైన వాతావరణంగానే ఉందమ్మా విద్యార్థులకైతే ఈ నెల అదేవిధంగా వ్యాపారస్తులకి దాకా చెప్పానమ్మా వ్యాపారస్తులకి ఈ నెల అంతా కూడా చాలా బాగుంటుంది గతంలో పడ్డ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోయి వీరు అనుకున్న స్థాయికి వ్యాపారం జరుగుతుంది కొన్ని విషయాల్లో వీరు ఇంకా ఎక్స్టించిన అయ్యి వేరే కొత్త వ్యాపార సంస్థలు కూడా ప్రారంభించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయమ్మా ఈ నెలలో అదే అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి కూడా ఈ నెల చాలా బాగుంటుందమ్మా ముఖ్యంగా చెప్పాలి అంటే గవర్నమెంట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అంటే ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే వారికి ఈ నెలలో వారు అనుకున్న స్థాయికి ఏదైనా బదిలీలు కానీ ట్రాన్స్ఫర్ ఏదైనా పెట్టుకున్న వారికి చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారు కూడా బాగానే ఉంటుందమ్మా కాకపోతే వీరు హైక్ అనుకున్నంత అంటే వీళ్ళు ఏదైనా ఇంక్రిమెంట్స్ కానీ ఏదైనా బోనస్ కానీ వీళ్ళు అడిగిన స్థాయికి అయితే రాకపోవచ్చు కానీ కొంచెం వస్తుంది కానీ వీరు హైక్ అయితే పెరిగే అవకాశాలు కూడా బాగానే ఉంటాయమ్మా మొత్తంగా చెప్పాలంటే ఇటు విద్యార్థులకి చాలా బాగానే ఉంటుంది అదేవిధంగా వ్యాపారస్తులకి బాగుంది ఈ యొక్క ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కూడా బాగానే ఉంటుంది కాకపోతే ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు ఉన్నాయి అదే ఇప్పుడు రాజకీయ పరంగా ఏ విధంగా ఉందండి ధనుషు రాశి వారికి ఈ ఎవరైతే ధనుసు రాశిలో ఉన్నారో రాజకీయ రాజకీయాల్లో ఉన్నారో వారందరూ కూడా ఈ నెల కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయమ్మ మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ కింది స్థాయి అంటే వారి స్థాయికి తగ్గట్టు కాకుండా వారి స్థాయి కంటే కింది స్థాయి వ్యక్తులతో అంటే కింది స్థాయి రాజకీయ వ్యక్తులతో కొన్ని ఇబ్బందులు కొన్ని మాటలు పడే అవకాశాలు ఉన్నాయి దాంతో వీరు కొంచెం మానసికంగా అంటే నాకంటే కింది వాడు కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు అనే ఒక మానసికమైన ఇబ్బంది కొంచెం ఉంటుంది కాబట్టి కొంచెం కింది స్థాయి వ్యక్తుల నుంచి వీరు ఎక్కువగా మాట్లాడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా పైనుంచి హైకమాండ్ నుంచి కూడా అంటే అంటే పై ఉన్నటువంటి అధికారులు కానీ పై నా రాజకీయ నాయకులు వాళ్ళ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొచ్చే ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదమ్మా కొన్ని విషయాల్లో ఆచి చూచి నిర్ణయం తీసుకుంటే చాలా మంచిదమ్మా అలానే ఇప్పుడు సినిమా పరిశ్రమ చెందిన వాళ్ళు ఉంటారండి ధనుష రాశి వారు వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి ఈ సినిమా పరిశ్రమలో ఎవరైతే ఈ యొక్క ధనుసు రాశి వారు ఉన్నారో వారందరూ కూడా ఈ నెల చాలా బాగుంటుందమ్మా ఎందుకంటే గతంలో వీరు ఏదైనా చిన్న చిన్న అమౌంట్స్గా రావ అంటే రాని అదేవిధంగా గతంలో వీరిని కొంచెం ప్రత్యర్థులుగా చూసిన వాళ్ళు కూడా మిత్రుడయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే అంత ముందు ఏదైనా ఏదైనా చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉంటాయమ్మా వారు ఏదైనా గొడవలు అయ్యి మరి మాట మాట లేని వాళ్ళు కూడా తప్పకుండా మళ్ళీ కలిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా వీరు అనుకున్న స్థాయికి అయితే విజయం సాధిస్తారు వీరి శత్రువులపైన కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా మొండి బాకీలు ఏదైనా పాత ఇదివరకు ఏదైనా డబ్బులు రావాలన్నా ఇంకోటి అయినా సరే తప్పకుండా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్నవంటే చలన రంగస్థల వారికి ఈ నెల అంతా కూడా చాలా బాగుంటుందమ్మా గురుగారు ఇప్పుడు ధనుసు రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఎక్కువ ఈ ధనుసు రాశి వారికి ఈ నెలలో వీరికి వీరు ఎక్కువగా అంటే ఎక్కువగా ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకుంటే చాలా బాగుంటుందమ్మా ఎందుకంటే వీరికి ఇందాక చెప్పాను అంతా బాగానే ఉంది కాకపోతే ఏంటంటే వీళ్ళు కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే వీరు ముఖ్యంగా ఆంజనేయ స్వామివారి ఆరాధన మెయిన్ ముఖ్యంగా ఆంజనేయ స్వామివారి ఆరాధన ప్రతి శనివారము మంగళవారము తప్పకుండా నియమాలు ఉండాలమ్మా నియమాలు అంటే ఒక పూట భోజనము ఒక పూట మామూలుగా ఏదైనా అల్పాహారం సేవించి తప్పకుండా ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి ఒక వీరికి చేసినంతవరకు కూడా ఒక నలభై ఒకటి కానీ లేదా యాభై నాలుగు ప్రదక్షిణలు చేసి స్వామివారికి ఈ తమలపాకులతో పూజ కానీ పూజ చేసి ఆ అరటిపళ్ళు నై నివేదన సమర్పిస్తే చాలా మంచిదమ్మా అయితే ముఖ్యంగా వీరు చేయవలసింది ఒకటే ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే ఆ యొక్క స్వామివారి అనుగ్రహం వల్ల వీరికి మనోధైర్యం మనోధైర్యం అంటే ఇప్పుడు మంగళవారం చేస్తే మంచిదండి శనివారం చేస్తే మంచిద ముఖ్యంగా చెప్పాలంటే మామూలుగా మనకి ఫస్ట్ నుంచి ఉన్న నానుడి అంటే ఆంజనేయ స్వామి వారు మంగళవారం రోజున కూడా జన్మించారు మా అదేవిధంగా శనివారం అంటే ఆయనకి ఇష్టమైన వారము అంటే మనకి ఎప్పుడూ కూడా మనం పుట్టినరోజు చేసుకుంటాము పుట్టినరోజు మనకు గుర్తు ఉంటుంది అదేవిధంగా మనకి ఇష్టమైనది ఇంకో రోజు ఉంటుంది అలా అందుకే నేను చెప్పేది రెండు రెండు వారాలు అంటే వారి ఇష్టం డెసిషన్ అనేది వాళ్ళకే శనివారమా మంగళవారమా అనేది వాళ్ళ ఇష్టం ఇప్పుడు కొంతమంది శనివారం ఉంటారు శనివారం ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు వారికి ఇది మంచిది అదేవిధంగా మరికొంతమంది మంగళవారం ఉంటారు అట్లా అంటే ఎవరిష్టం వాళ్ళు కాబట్టి నేను రెండు రోజులు వెళ్తున్నాను ఎందుకంటే శనివారం కానీ మంగళవారం కానీ ఉపవాసం ఉండి ఒక పూట అంటే మధ్యాహ్నంగా వీరు అల్పాహారం తీసుకొని రాత్రికి భోజనం చేసుకుంటే మంచిది మనం ఒక పూట ఉపవాసం ఉంటాం కదమ్మా కార్తీక మాసంలో అలా ఇది కూడా అనమాట అలా ఉండి ఈ యొక్క స్వామివారికి ఆంజనేయ స్వామివారికి ఒక యాభై నాలుగు నలభై ఒకటి కానీ లేదా యాభై నాలుగు ప్రదర్శనలు చేసి ఆ యొక్క స్వామివారికి తమలపాకులతో అరటిపళ్ళతో పూజ చేసుకొని ఎలా విధంగా చేసుకుంటే వీరికి మనోధైర్యం వస్తుంది దానివల్ల వీరు అనుకున్న కార్యాలు తొందరగా అంటే కొన్ని చెప్పాను కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి మధ్యలో అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే కొంచెం మనోధైర్యం కావాలి కాబట్టి వీరు తప్పకుండా స్వామికి అర్చన చేసుకుంటే చాలా మంచిదమ్మా చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్తే అమ్మా చూసారు కదండి ఈ రాశి వారికి ఏ విధంగా ఉందో అలానే ఎలాంటి పరిహారం చేసుకోవాలో గురువు గారు చాలా చక్కగా వివరించారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తువు సంబంధించి ఎలాంటి విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు